Hello everyone, this is Hemashree, working as Zoology Lecturer in Sir CRR Women's College, Eluru. Now, I am going to describe about the topic Vision in Arthropoda in Unit 4, paper title Invertebrate Zoology. So, let's start the topic. Vision in Arthropoda. Phylum Arthropoda is the largest one among invertebrates. So, invertebrates lo, ee phylum Arthropoda anedi largest phylum anamata. Arthropods can be seen in almost all the environments. Prati environment lo kuda elanti rakamaina environment lo aina kuda ee arthropods anevi general ga manaki kanipistu untayi. They show the high range of adaptability to the surroundings. So surrounding environments lo unna etuvanti change aina kuda ivi tattukoni avi జీవించగలుగుతున్నాయి అన్నమాట. సో ఆ కెపాసిటీ అనేది ఈ ఆర్థోపోడ్స్ కి ఉంది అని చెప్తున్నారు. ఇన్సెక్ట్స్ దట్ ప్రాసెస్ బోత్ టైప్స్ ఆఫ్ కాంపౌండైజ్ అండ్ సింపులైజ్ ఆర్ కన్సిడర్డ్ టు బి ద మోస్ట్ సక్సెస్ఫుల్ యానిమల్స్ ఆన్ ఎర్త్. సో ఇన్సెక్ట్స్ కి టూ టైప్స్ ఆఫ్ ఐస్ అనేవి ఉంటాయి, కాంపౌండైజ్ సింపులైజ్ అని. సో ఈ టూ టైప్స్ ఆఫ్ ఐస్ తో అది ఎర్త్ మీద సక్సెస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేయగలుగుతున్నాయి అని చెప్తున్నారు. విజన్ ఇన్ క్రస్టేషియా అంటే ప్రాన్. సో ప్రాన్లో కాంపౌండ్ ఐస్ చూద్దాం. క్రస్టేషియా ఇంక్లూడ్స్ ప్రాన్స్, క్రాబ్స్, లాబ్స్టర్స్, ష్రింప్స్, బ్రాంక్లెస్ ఎట్సెట్రాస్ విచ్ ప్రాసెస్ ఏ పెయిర్ ఆఫ్ కాంపౌండ్ ఐస్ ఫర్ విజన్. సో క్రస్టేషియన్స్ అంటే ఏమేమి వస్తాయి? ప్రాన్స్, క్రాబ్స్, లాబ్స్టర్స్, ష్రింప్స్ అండ్ ఇంకా బ్రాంక్లెస్. సో ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో వీటన్నిటికీ కూడా ఒక పెయిర్ ఆఫ్ కాంపౌండ్ ఐస్ చూపు కోసం అంటే విజన్ కోసం యూజ్ అవుతున్నాయి అన్నమాట. ప్రాన్ ప్రాసెస్ ఏ పెయిర్ ఆఫ్ లార్జ్ స్టాక్డ్ హెమిస్పెరికల్ ఐస్ ఆన్ ద యాంటీరియర్ సైడ్ ఆఫ్ సెఫలోథొరాక్స్ బిలో ద రోస్టమ్. సో ఈ ప్రాన్కి ఒక పెయిర్ ఆఫ్ లార్జ్ స్టాక్డ్ హెమిస్పెరికల్ ఐస్ అనేవి ప్రెజెంట్ అయి ఉన్నాయి. సో ఎక్కడ ప్రెజెంట్ అయి ఉన్నాయంటే రాస్ట్రమ్కి బిలో కింద సైడ్లో సెఫలోథొరాక్స్కి యాంటీరియర్ సైడ్ దగ్గర ఈ లార్జ్ స్టాక్డ్ హెమిస్పెరికల్ ఐస్ అనేవి ప్రెజెంట్ అయి ఉన్నాయి. సో ఎన్ని ఉన్నాయి అవి? ఒక పెయిర్ ఆఫ్ లార్జ్ స్టాక్డ్ హెమిస్పెరికల్ ఐస్ అనేవి ప్రెజెంట్ అయి ఉన్నాయి అన్నమాట. ఈచ్ ఐస్ కంపోజ్డ్ ఆఫ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ విజువల్ యూనిట్స్ కాల్డ్ ఒమటిడియా విచ్ ఆర్ కనెక్టెడ్ టు ద ఆప్టిక్ నెర్వ్. సో ప్రతి ఐ కూడా లార్జ్ నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ విజువల్ యూనిట్స్ అంటే ప్రతి ఐకి కూడా నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ యూనిట్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉన్నాయి. సో ఆ ఇండిపెండెంట్ యూనిట్స్నే ఒమటిడియా అంటారు. సో ఆ ఒమటిడియా దేనికి కనెక్ట్ అయి ఉన్నాయి? ఆప్టిక్ నెర్వ్కి కనెక్ట్ అయి ఉన్నాయి అన్నమాట. అండ్ ఒమటిడియం ఈజ్ డివిజిబుల్ ఇన్ టు ద outer dioptical region for receiving and focusing light rays and the inner sensory region for perceiving light and sending the nerve impulse to the brain which analyzes the impulse as image of the object. So ఈ ఒమటిడియం అనేది రెండు పార్ట్స్గా డివైడ్ అవుతుందన్నమాట. సో ఏంటవి? ఔటర్ డయాప్టికల్ రీజియను, ఇన్నర్ సెన్సరీ రీజియన్. సో ఈ ఔటర్ డయాప్టికల్ రీజియన్ ఎందుకు యూజ్ అవుతుంది? బయట ఆబ్జెక్ట్ నుంచి లైట్ ఫోకస్ వస్తుంది కదా, సో ఆ ఫోకస్ని రిసీవ్ చేసుకోవటానికి ఈ ఔటర్ డయాప్టికల్ రీజియన్ అనేది యూజ్ అవుతుంది. ఇన్నర్ సెన్సరీ రీజియన్ ఎందుకు యూజ్ అవుతుంది? ఆ వచ్చిన లైట్ ఫోకస్ని తీసుకొని నర్వ్ ఇంపల్స్ నుంచి బ్రెయిన్కి ఆ లైట్ని పంపించి ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ని కరెక్ట్గా స్క్రీన్ చేసి అనలైజ్ చేసుకోవటానికి ఈ ఇన్నర్ సెన్సరీ రీజియన్ అనేది యూజ్ అవుతుందన్నమాట. ద క్యూటికల్ ఆన్ ద సర్ఫేస్ ఈజ్ మాడిఫైడ్ యాజ్ కార్నియా ఓవర్ ద ఒమటిడియా అండ్ గివ్స్ ద ఐ నెససరీ ప్రొటెక్షన్ అండ్ ఆల్సో అలౌస్ ద లైట్ రేస్ టు ఎంటర్ ద ఐ. సో ఈ ఒమటిడియాకి యాంటీరియర్ రీజియన్లో ప్రజెంట్ అయి ఉంటుందన్నమాట ఈ క్యూటికల్ అనేది. సో దాన్నే ఏమంటారు? కార్నియా అంటారు. సో ఇది కార్నియా ఏం చేస్తుంది? ఒమటిడియాకి ప్రొటెక్షన్ అనేది కల్పిస్తుంది అన్నమాట. అంతేకాకుండా ఐకి లైట్ రేస్ పాస్ అవటంలో అది యూజ్ అవుతుందన్నమాట. సో ఆ లైట్ రేస్ని అది అలౌ చేస్తుందన్నమాట ఐ దగ్గరికి. బిలో ద కార్నియా ఏ పెయిర్ ఆఫ్ కార్నియోజెన్ సెల్స్ సెక్రీట్స్ ఫ్రెష్ కార్నియా ఇన్ కేస్ ఆఫ్ ఇయర్. సో కార్నియా కింద ఒక పెయిర్ ఆఫ్ కార్నియోజెన్ సెల్స్ అనేవి ప్రెజెంట్.
సో అవి ఫ్రెష్ కార్నియాని సెక్రీట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో పైన కార్నియా మనకి ఉంది కదా, సో ఆ కార్నియా ఎప్పుడైనా పాడైనా ఏదైనా డ్యామేజ్ అయినా కూడా కొత్త కార్నియాని సెక్రీట్ చేయడానికి ఈ కార్నియాజన్ సెల్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. సో మనకి ఒకే ఒక ఒమటిడియం కాదు కదా, నెంబర్ ఆఫ్ ఒమటిడియమ్స్ ఉన్నాయి. సో ఆ నెంబర్ ఆఫ్ ఒమటిడియమ్స్కి నెంబర్ ఆఫ్ కార్నియాలు అవసరం అవుతాయి, అవునా? సో ఈ నెంబర్ ఆఫ్ కార్నియాలు ఎప్పుడైనా పాడై ఏదైనా డ్యామేజ్ అయితే కనుక అవి మళ్ళీ జనరేట్ చేయడానికి ఈ కార్నియాజెన్ సెల్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. ఏ లెన్స్ లైక్ క్రిస్టలైన్ కోన్ ఈస్ లొకేటెడ్ బినీత్ ద కార్నియాజెన్ సెల్స్ అండ్ సర్వ్స్ టు ఫోకస్ లైట్ రేస్ ఇన్వార్డ్స్. సో ఈ కార్నియాజెన్ సెల్స్కి కింద ఏం ప్రెజెంట్ అయినాయంట, లెన్స్ లైక్ క్రిస్టలైన్ కోన్ ఈస్ ప్రెజెంట్ అయింది. సో అది ఎందుకు యూజ్ అవుతుంది, లోపలికి వచ్చే లైట్ ఫోకస్ని తీసుకోవటానికి ఇది ఈ లెన్స్ అనేవి యూజ్ అవుతున్నాయి అన్నమాట. లైట్ ఫోకస్ని కరెక్ట్గా క్యాప్చర్ చేయటానికి అది యూజ్ అవుతున్నాయి ఈ క్రిస్టలైన్ కోన్ అనేది. ద క్రిస్టలైన్ కోన్ ఈజ్ సరౌండెడ్ బై 4 కోన్ సెల్స్ ఆర్ విట్రిల్నే దట్ సర్వ్ టు ప్రొవైడ్ నరిష్మెంట్ టు ద కోన్. సో ఈ క్రిస్టలైన్ కోన్ చుట్టూతా కూడా 4 కోన్ సెల్స్ ప్రెజెంట్ అయి ఉన్నాయి. సో ఆ 4 కోన్ సెల్స్ని ఏమంటారు, విట్రిల్లే అంటారు. సో ఈ విట్రిల్లే ఎందుకు యూజ్ అవుతుంది, ఈ కోన్కి నరిష్మెంట్ని ప్రొవైడ్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ లేయర్ ఈజ్ ఆఫ్ సెన్సరీ సెల్స్ కాల్డ్ ర్యాబ్డామ్స్ విచ్ ఆర్ ఎలాంగేటెడ్ అండ్ ట్రాన్స్వర్స్లీ స్ట్రైటెడ్ అండ్ సెన్సరీ ఇన్ ఫంక్షన్. సో నెక్స్ట్ లేయర్ ఏంటి, ర్యాబ్డమ్ అనమాట. సో సెన్సరీ సెల్స్ ప్రెజెంట్ అయి ఉంటాయి నెక్స్ట్ లేయర్, ఆ సెన్సరీ సెల్స్నే ర్యాబ్డమ్స్ అంటారు. సో ఆ ర్యాబ్డమ్స్ ఎలా ఉంటాయి, ఎలాంగేటెడ్గా ట్రాన్స్వర్లీ స్ట్రైటెడ్గా ఉంటాయి అన్నమాట. సో దాని ఫంక్షన్ ఏంటి, సెన్స్ అనమాట. సో సెన్సరీ ఇన్ ఫంక్షన్, సో సెన్స్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ర్యాబ్డమ్స్. 7 రెటినల్ సెల్స్ దట్ సరౌండ్ ద ర్యాబ్డమ్ అండ్ ఎన్సర్కిల్ ఇట్ టు ప్రొవైడ్ ఇట్ న్యూట్రిషన్ అండ్ ప్రొటెక్షన్. సో ఈ ర్యాబ్డమ్ చుట్టూతా ఎన్ని ప్రెజెంట్ అయి ఉంటాయి, 7 రెటినల్ సెల్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. సో ఈ 7 రెటినల్ సెల్స్ కూడా దేనికి యూజ్ అవుతున్నాయి, ర్యాబ్డమ్ చుట్టూతా ఉంటూ దానికి ఆ ర్యాబ్డమ్కి న్యూట్రిషన్ని ప్రొటెక్షన్ని ఇవ్వటం కోసం ఈ 7 రెటినల్ సెల్స్ అనేవి యూజ్ అవుతున్నాయి అన్నమాట. క్రోమాటోఫోర్స్ ఆర్ పిగ్మెంట్ సెల్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సపరేటింగ్ వన్ ఒమటిడియం ఫ్రమ్ ద అదర్ సో దట్ దే రిమైన్ యాజ్ ఇండిపెండెంట్ యూనిట్స్. సో నెక్స్ట్ ఏం ప్రెజెంట్ అయి ఉంటాయి, క్రోమాటోఫోర్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి, వాటిని పిగ్మెంట్ సెల్స్ అని కూడా అంటారు. సో అవి ఎందుకు యూజ్ అవుతాయి, నెంబర్ ఆఫ్ ఒమటిడియమ్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా, ఆ నెంబర్ ఆఫ్ ఒమటిడియమ్స్ ఒకదానితో ఒకటి అటాచ్ అయ్యి ఉండకుండా సపరేట్గా ఇండివిడ్యువల్గా ఉండటం కోసం ఈ క్రోమాటోఫోర్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. సో అందుకనే చెప్పేసి ఈ ఒమటిడియం ఇండిపెండెంట్ యూనిట్స్గా మనకి కనిపిస్తుంది అన్నమాట ఈ క్రోమాటోఫోర్స్ ఉండటం వల్ల. దే ఆర్ లొకేటెడ్ అరౌండ్ ద కోన్ సెల్స్ అండ్ రెటినల్ సెల్స్ అండ్ కెన్ స్ట్రింక్ ఆర్ ఎక్స్పాండ్ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఎంటరింగ్ ద ఐ. సో ఈ క్రోమాటోఫోర్స్ ఎందుకు యూజ్ అవుతాయంట, ఎక్కడుంటాయని చెప్తున్నారు, కోన్ సెల్స్కి చుట్టూతా ఇవి ప్రెజెంట్ అయి ఉంటాయి, అంతేకాకుండా రెటినల్ సెల్స్ చుట్టూతా కూడా ప్రెజెంట్ అయి ఉంటాయి. ఇంకా ఇవి ఎందుకు యూజ్ అవుతాయంట, లైట్ వస్తుంది కదా ఐకి, లైట్ ఫోకస్ వస్తుంది కదా, ఆ లైట్ ఇంటెన్సిటీని తగ్గించడానికి కానీ లేదంటే పెంచడానికి కానీ యూజ్ అవుతుంది. సో ఎలా యూజ్ అవుతుంది, అవి ష్రింక్ అవడము ఎక్స్పాండ్ అవడము ద్వారా లైట్ ఫోకస్ లోపలికి పెంచడమా తగ్గించడమా అనేది ఇక్కడ డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. అంటే ఈ రెటినల్ సెల్స్ చుట్టూతా కోన్ సెల్స్ చుట్టూతా ఇవి ప్రెజెంట్ అయి ఉన్నాయి కదా ఈ క్రోమాటోఫోర్స్. సో ఈ క్రోమాటోఫోర్స్ లైట్ ఎక్కువైపోయింది అనుకో, ఎక్కువైపోతే ఎక్స్పాండ్ అయిపోయి అడ్డుగా ఉంటాయి అన్నమాట. ఒకవేళ లైట్ తక్కువైపోయింది అనుకో, ఐకి రావడానికి లైట్ తక్కువైపోతే కనుక అవి ష్రింక్ అవుతాయి అన్నమాట. ష్రింక్ అయ్యి లోపలికి లైట్ ఫోకస్ ఎక్కువయ్యేలాగా అవి ఉపయోగపడతాయి అన్నమాట. సో స్ట్రక్చర్ ఆఫ్ ఒమటిడియం, సో ఒమటిడియం ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ పిక్చర్లో చూడొచ్చు. సో ఇక్కడ కార్నియల్ సెల్స్ లెన్స్ కనిపిస్తుందా, కార్నియా. ఈ కార్నియా ఒకవేళ ఏదైనా డ్యామేజ్ అయితే ప్రొడ్యూస్ చేయడానికి కార్నియాజెన్ సెల్స్, సో కార్నియాజెన్ సెల్స్ తర్వాత క్రిస్టలైన్ కోను కనిపించిందా, ఈ క్రిస్టలైన్ కోన్ తర్వాత ఇక్కడ ర్యాబ్డము. సో ర్యాబ్డమ్ తర్వాత నెర్వ్ ఫైబర్. సో ఈ ఒమటిడియా అంతా కూడా ఆ కాంపౌండ్ ఐకి నెర్వ్ ఫైబర్ ద్వారా నెర్వ్స్తో కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. సో అందుకనే ఈ చివరి రీజియన్లో నెర్వ్ ఫైబర్ అనేది ఒకటి ప్రెజెంట్ అయి ఉంటుంది అన్నమాట.
सो इक पिक्चर चूस्ते मन की क्लियर ओमटीडियम स्ट्रक्चर अने नेक्स्ट द मोजाइक विजन द कंपाउंड आई इज इनकैपेबल ऑफ गिविंग डिस्टेंट विजन एंड शार्प विजन बट इज एफिशिएंट इन पिकिंग अप मोशन एंड इन प्रोवाइडिंग 360 डिग्री व्यू एज इट इज लार्ज ग्लोब्युलर and mounted on a movable stalk. So ikkada em cheptunaru ee compound eye anedi ekkuva dooranni sharp vision ante perfect vision ni choopinchaledu anamata kaani deenikunna efficient nature endante adi 360 degrees angle lo chuttuta em unna sare adi choodagaladu capture cheyagaladu anamata ee compound eye anedi. So andukane idi globular structure lo large globular structure lo present ayi untundannamata. So idi దేనికి మౌంట్ అయి ఉంటుంది దేనికి అటాచ్ అయి ఉంటుందంటే ఒక మూవబుల్ స్టాక్ కి ఇది అటాచ్ అయి ఉంటుందన్నమాట. ఈచ్ ఒమటిడియం ఇస్ కేపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ అన్ ఇండిపెండెంట్ ఇమేజ్ ఆఫ్ స్మాల్ పార్ట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ సీన్ అండ్ నాట్ ద ఎంటైర్ ఆబ్జెక్ట్. సో ప్రతి ఒమటిడియం కూడా ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇమేజ్ రిఫ్లెక్ట్ అవుతుంది కదా, సో ఆ కంప్లీట్ ఇమేజ్ ని అది క్యాప్చర్ చేయలేదన్నమాట. సో ఒక ఒమటిడియం వచ్చేసి ఒక ఇమేజ్ లో ఒక చిన్న పార్ట్ ని మాత్రం అది రిసీవ్ చేసుకోగలుగుతుంది, మొత్తం ఎంటైర్ ఆబ్జెక్ట్ నది రిసీవ్ చేసుకోలేదన్నమాట. సో ఇలా నంబర్ ఆఫ్ ఒమటిడియమ్స్ కలిసి రిసీవ్ చేసుకున్న చిన్న చిన్న పార్ట్స్ ఆబ్జెక్ట్ ఇమేజ్ అంతా కూడా ఒక ఫ్రేమ్ లాగా చేస్తాయన్నమాట. సో అలా విజన్ అనేది దీంట్లో ఉంటుంది. సో ఇక్కడ చూస్తే అర్థమవుతుంది, ఆల్ దీస్ స్మాల్ ఇమేజెస్ ఆర్ కంబైన్డ్ ఇన్ ద బ్రెయిన్ టు ఫార్మ్ ఏ కంప్లీట్ ఇమేజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ దట్ ఈస్ మేడ్ ఆఫ్ స్మాల్ డాట్స్ ఆర్ మొజాయిక్ ఆఫ్ డాట్స్ అండ్ హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ మొజాయిక్ విజన్. సో ఇక్కడ ఏముంది, ఒక ఒమటిడియం ఒక చిన్న స్మాల్ పార్ట్ని అది క్యాప్చర్ చేసుకుంటుంది కదా, సో ఇలా స్మాల్ స్మాల్ ఇమేజెస్ అన్నీ కూడా కంబైన్డ్ అయ్యి బ్రెయిన్కి రీచ్ అయ్యి సో అక్కడ ఒక కంప్లీట్ ఇమేజ్ ఏదైతే ఆబ్జెక్ట్ ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ ఆబ్జెక్ట్ ఇమేజ్ అనేది మొత్తం కంప్లీట్గా ఫామ్ అవుతుందన్నమాట. సో అలా చిన్న చిన్న స్మాల్ ఇమేజెస్ ఎలా ఫామ్ అవుతాయి అంటే స్మాల్ డాట్స్ లాగా లేదంటే మొజాయిక్ ఆఫ్ డాట్స్ లాగా ఫామ్ అవుతాయి. సో మనందరికీ మొజాయిక్ ఫ్రేమ్స్ తెలుసు కదా, సో అలా మొజాయిక్ ఫ్రేమ్స్ లాగా లోపల బ్రెయిన్ దగ్గర ఫామ్ అవుతుందన్నమాట. సో ఈ మొజాయిక్ ఆఫ్ డాట్స్ అన్నీ కలిపి ఒక కంప్లీట్ పిక్చర్ని ఇమేజ్ని లోపల బ్రెయిన్ దగ్గర ఎగ్జిబిట్ చేస్తాయన్నమాట. సో అందుకని చెప్పేసి దీన్ని మొజాయిక్ విజన్ అని అంటారు. The range of the compound eye is not more than a foot and hence no single ఒమటిడియం can perceive the entire object. So ఇక్కడ ఏం చెప్తున్నారంటే compound eye కి మొత్తం entire picture ని capable చేసి అంటే capture చేయగలిగే శక్తి లేదు, entire object ని ఒమటిడియం perceive చేసుకోలేదని చెప్తున్నారు. Movement of the objects can be detected much more efficiently by the compound eye because as the object passes in front of the eye, the ometidia switch on and off according to their location in relation to the object. So ikkada em cheptunnarante ఏదైనా ఈ ఒమటి ఈ కాంపౌండ్ అయ్యకున్న ఎఫిషియంట్ ఫీచర్ ఏంటంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది దాని కంటి ముందు నుంచి ఎలా ఆ కాంపౌండ్ అయ్యి ముందు నుంచి ఏదైనా మూవ్ అవుతూ ఉంటే అది వెంటనే కనుక్కోగలదన్నమాట. సో అలా కనుక్కొని దాని పిక్చర్ని లోపలికి బ్రెయిన్ పంపించి సిగ్నల్ పంపించి అది ఏం పిక్చరు ఆ ఆబ్జెక్ట్ ఇమేజ్ ఏంటి అనేది వెంటనే క్యాపబుల్ చేసే కెపాసిటీ అనేది ఈ కాంపౌండ్ అయికి ఉందన్నమాట. సో వెంటనే ఏదైనా దగ్గరగా వచ్చిన ఆబ్జెక్ట్ ఏదైనా దగ్గరకు వస్తే వెంటనే దాని ఒమటిడియాని స్విచ్ ఆన్ చేసేసుకుంటుంది, స్విచ్ ఆన్ చేసేసి వెంటనే మొజాయిక్ డాట్స్ ద్వారా అది పిక్చర్ని లోపల బ్రెయిన్కి పంపించేస్తుంది అనమాట, సిగ్నల్ ఇస్తుంది అనమాట. సో దాన్ని ఆ ఇమేజ్ లొకేషన్ని వెంటనే అది కనుక్కోగలదన్నమాట. సో ఈ ఎఫిషియంట్ నేచర్ అనేది ఈ కాంపౌండ్ ఐకి ఉందన్నమాట. సో ఎంటైర్ని ఆబ్జెక్ట్ని అది ప్రొజెక్ట్ చేయలేకపోయినా చిన్న చిన్న మొజాయిక్ డాట్స్ ద్వారా కూడా అది ఎంటైర్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోగలుగుతుంది. కాకపోతే ఏంటంటే ఈ కాంపౌండ్ ఐలో దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ని కనిపెట్టలేదు, కానీ దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్ని చాలా వెంటనే ఫోకస్ చేసుకొని కనిపెట్టగలదన్నమాట. సో ఒమటిడియాని దానికి రిలేటెడ్గా ఆన్ చేసుకోవడం ఆఫ్ చేసుకోవడం చేసి దాని లొకేషన్ని ఆబ్జెక్ట్ లొకేషన్ని వెంటనే అది ట్రేస్ చేయగలుగుతుంది. సో వెంటనే అది క్యాచ్ చేసి ఆ పిక్చర్ని ఎడిట్ చేసుకోగలుగుతుంది అన్నమాట.
This characteristic of the compound eye helps the animal in detecting the movement of the predators and escape before the latter can strike. So, ఈ కాంపౌండ్ ఐకి ఉన్న ఈ నేచర్ అంటే దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్ని వెంటనే కనుక్కోవడం అనే నేచర్ ద్వారా అదేమవుతుంది, ఏదైనా ప్రిడేటర్ కనుక దాని దగ్గరకు వచ్చి దాన్ని అటాక్ చేయడానికి ట్రై చేస్తుంటే అది వెంటనే తప్పించుకోగలిగే శక్తి అనేది ఉంటుందన్నమాట. అంతే కదా, మనకు దగ్గరలో ఎవరైనా వస్తే మనం వెంటనే తప్పించుకోవడానికి ఎలా ట్రై చేస్తాం. సో అలా ఈ కాంపౌండ్ ఐకి దాని దగ్గరలో ఏదైనా వస్తుందంటే అది వెంటనే కనుక్కోగలదు, అది ఏంటి ఆ వచ్చేది ఏంటి అని వెంటనే కనుక్కోగలిగే కెపాసిటీ దీనికి ఉంది. సో ఆ కెపాసిటీ వల్ల ఏదైనా ప్రిడేటర్స్ కనుక వస్తే అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. ఇది ఒక యూస్ఫుల్ క్యారెక్టరిస్టిక్ కదా మరి కాంపౌండ్ ఐ వల్ల. సో ఇక్కడ మనం ఈ కాంపౌండ్ ఐ పిక్చర్ని కూడా చూడొచ్చు. సో దాంట్లో మనకు కనిపించే లెన్స్, క్రిస్టలైన్ కోన్స్, రెటిన్యులా సెల్స్, ర్యాబ్డమ్స్, సో ఎగ్జాన్స్, ప్రైమరీ పిగ్మెంట్ సెల్స్, సో ఇవన్నీ కూడా మనకి ఈ కాంపౌండ్ ఐ పిక్చర్లో కనిపిస్తున్నాయి కదా. ఈజీగా మనం దీన్ని చూస్తే అర్థమవుతుంది అనమాట. సో కాంపౌండ్ ఐ షేప్ అనేది, సో దాని విజన్ అనేది మనకు అర్థమవుతుంది. సో ఈ కాంపౌండ్ ఐలో ఇంకొక క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటంటే హై ఫ్లిక్కర్ ఫ్యూజన్ రేట్. ఫ్లిక్కర్ ఫ్యూజన్ అంటే ఎక్కువ ఇమేజెస్ని చూడగలగటం, అంటే ఎక్కువ ఆబ్జెక్ట్స్ కున్న ఎక్కువ ఇమేజెస్ అది చూడగలగటం అనమాట. సో దీంట్లో ఉన్న నెంబర్ ఆఫ్ అమటీడియమ్స్ ద్వారా, ఈ కాంపౌండ్ ఐలో ఉన్న నెంబర్ ఆఫ్ అమటీడియమ్స్ ద్వారా అది ఎక్కువ ఆబ్జెక్ట్స్ని అది కనిపెట్టగలుగుతుంది అనమాట. సో ఇండిపెండెంట్ ఫ్రేమ్స్ ద్వారా నెంబర్ ఆఫ్ ఇమేజెస్ని అది స్క్రీన్ చేసుకోగలుగుతుంది. కానీ ఏంటంటే ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా చేయలేదన్నమాట. ద ఫ్లిక్కర్ ఫ్యూజన్ రేట్ ఆఫ్ ద కాంపౌండ్ ఐ ఈజ్ అబౌట్ 50 ఫ్రేమ్స్ పర్ సెకండ్ యాజ్ కంపేర్డ్ టు 12 to 15 ఫ్రేమ్స్ పర్ సెకండ్ ఆఫ్ హ్యూమన్ ఐ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ ఫ్లిక్కర్ ఫ్యూజన్ రేట్ అనేది 1 సెకండ్లో అది 50 ఫ్రేమ్స్ని చూడగలదంట. అది హ్యూమన్స్లో అయితే 12 to 15 ఫ్రేమ్స్ చూడగలుగుతాం మనం 1 సెకండ్లో. కానీ ఇందులో ఏంటి, ఈ కాంపౌండ్ ఐలో 1 సెకండ్కి 15 ఫ్రేమ్స్ని అది చూడగలుగుతుంది. సో ఇంకొక రీజన్ కూడా చెప్పుకోవచ్చు, హ్యూమన్స్కి 360 డిగ్రీస్ యాంగిల్ అనేది ఉండదు అవునా. సో కానీ ఇక్కడ ఈ కాంపౌండ్ ఐలో 360 డిగ్రీస్ యాంగిల్ ఉంది కాబట్టి ఇన్ని ఫ్రేమ్స్ ఎక్కువగా ఒకేసారి కనిపిస్తున్నాయి. 50 ఫ్రేమ్స్ 1 సెకండ్లో అది క్యాప్చర్ చేసుకోగలుగుతుంది. సో డిఫరెన్స్ ఇలా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో అంటే హ్యూమన్కి తక్కువ ఉన్నాయి, దీనికి 50 ఫ్రేమ్స్ వస్తున్నాయి అంటే మరి మనకి హ్యూమన్స్కి 360 డిగ్రీస్ యాంగిల్ లేదు కదా. సో అందుకనే మనము 12 నుంచి 15 ఫ్రేమ్స్ మాత్రమే 1 సెకండ్కి చూడగలుగుతున్నాం. కానీ దీనికి 360 డిగ్రీస్ యాంగిల్ వ్యూ ఉంది కాబట్టి 1 సెకండ్కి 50 ఫ్రేమ్స్ని చూడగలుగుతుంది అనమాట. బై పర్సీవింగ్ మోషన్ ద కాంపౌండ్ ఐ హెల్ప్స్ ఆర్థోపడ్స్ టు ఎస్కేప్ ఫ్రమ్ ప్రిడేటర్స్. సో ఈ మోషన్ వల్ల, సో ఈ కాంపౌండ్ ఐకి ఉన్న ఈ నేచర్ వల్ల అది దాని చుట్టూతో ఏమైనా ప్రిడేటర్స్ వస్తే గనక వెంటనే ఎస్కేప్ అవ్వగలుగుతుంది అనమాట. ద అపోజిషన్ ఇమేజ్, దిస్ ఈజ్ పర్సీవ్డ్ ఇన్ బ్రైట్ లైట్ when pigment cells in the dioptical and sensory regions spread and completely separate the ometidia from each other so that the angle of vision of an ometidium is only 1 degree and light rays coming directly from the front can only enter the ometidium whereas the light rays coming at an angle are absorbed by the pigment before they can reach rhabdoms. So ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ అపోజిషన్ ఇమేజ్ అనేది ఎక్కువగా బ్రైట్ లైట్లో ఎక్స్పోజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇందులో డయాప్టికల్ రీజన్స్లోనూ ఇంకా సెన్సరీ రీజన్స్లోనూ ఉన్న ఈ పిగ్మెంట్ సెల్స్ అనేవి స్ప్రెడ్ అవుతాయి, స్ప్రెడ్ అయ్యి ఒమటీడియం నుంచి కంప్లీట్గా సపరేట్ అయిపోతాయి. సో అలా సపరేట్ అయిపోయిన తర్వాత ఒమటీడియంకి ఓన్లీ 1 డిగ్రీ యాంగిల్ విజన్ అనేది ఉంటుంది. సో అలా 1 డిగ్రీ యాంగిల్ విజన్ అనేది ఉన్నప్పుడు లైట్ రేస్ అనేవి ఒమటీడియంకి ఫ్రంట్ డైరెక్ట్గా వచ్చి ఎంటర్ అవుతాయి అన్నమాట. సో అలా ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఇమేజ్ అనేది దాని మీదకి వస్తుంది కదా. సో అలా ఉన్నప్పుడు వేరే ఆబ్జెక్ట్ ఇమేజ్ ఏమి ఈ ఒమటీడియం మీదకి రాకుండా ఆ లైట్ రేస్ని ఈ పిగ్మెంట్ సెల్స్ అనేవి, స్ప్రెడ్ అయ్యి ఉన్న పిగ్మెంట్ సెల్స్ ఉన్నాయి కదా, ఆ పిగ్మెంట్ సెల్స్ అనేవి ర్యాబ్డమ్కి రీచ్ అవ్వకుండానే అవి ఆ పిగ్మెంట్ సెల్స్ ఆ లైట్ రేస్ని అబ్జార్బ్ చేసేసుకుంటాయి అన్నమాట. సో ఇలా అబ్జార్బ్ చేసుకోవటం వల్ల ఏంటి యూజ్ అంటే, ఈ ఒమటీడియం ఏం చేస్తుంది, ఒక
ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ని చిన్న చిన్న పిక్చర్స్ లాగా తీసుకొని ఒక మొజాయిక్ పిక్చర్ని తయారు చేసుకుంటుంది. అవునా? ఇక్కడ ఏంటంటే ఒకవేళ రెండు ఆబ్జెక్ట్స్ ఉంటే గనక ఒకే ఆబ్జెక్ట్ ఇమేజ్ని ఇది తీసుకునేలాగా, ఇంకే ఆబ్జెక్ట్ ఇమేజ్ దీని మీద పడితే రెండు కన్ఫ్యూజ్ అవుతాయి కదా. సో అలా కన్ఫ్యూజన్ లేకుండా ఒక ఆబ్జెక్ట్ ఇమేజ్ మాత్రమే దీని మీదకి రిఫ్లెక్ట్ అయ్యేలాగా చూస్తుంది. ఇంకొక ఆబ్జెక్ట్ ఇమేజ్ ఏదైనా వస్తే అలా రిఫ్లెక్ట్ అయ్యి కన్ఫ్యూజన్ ఏమీ క్రియేట్ అవ్వకుండా ఆ ఆబ్జెక్ట్ లైట్ రేస్ని ఈ పిగ్మెంట్ సెల్స్ అనేవి అబ్జార్బ్ చేసేసుకుంటాయి అన్నమాట. సో అలా క్లియర్ పిక్చర్ వచ్చేలాగా చూస్తాయన్నమాట ఈ పిగ్మెంట్ సెల్స్ అనేవి. ద ఇమేజ్ ఫార్మ్డ్ ఇన్ బ్రెయిన్ ఈజ్ ఎ మొజాయిక్ ఆఫ్ సెవరల్ డాట్స్ ఈచ్ వన్ ఆఫ్ విచ్ ఈజ్ ఫార్మ్డ్ బై అన్ అమటీడియం. సో ఇలా ఒక ఇమేజ్ అంతా బ్రెయిన్కి ఎలా వెళ్తుంది, మొజాయిక్ ఫార్మ్స్ అంటే మొజాయిక్ డాట్స్ లాగా అది బ్రెయిన్కి రీచ్ అవుతుందన్నమాట. సో ప్రతి మొజాయిక్ ఫార్మ్స్ని ఈ అమటీడియం అనేది ఫామ్ చేస్తుందన్నమాట. ఈచ్ అమటీడియం యూజెస్ ఓన్లీ ఏ టినీ పోర్షన్ ఆఫ్ ద టోటల్ ఫీల్డ్ ఆఫ్ విజన్ అండ్ దెన్ ఇన్ బ్రెయిన్ దీస్ టినీ ఇమేజెస్ ఆర్ గ్రూప్డ్ టుగెదర్ టు ఫార్మ్ ఎ సింగిల్ ఇమేజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సో ఇక్కడ అమటీడియం ఏం చేస్తుంది, ఎంటైర్ ఇమేజ్ని తీసుకోకుండా ఆ ఇమేజ్లో ఉన్న చిన్న చిన్న పోర్షన్స్ని మాత్రం అది క్యాప్చర్ చేసుకుంటుంది. క్యాప్చర్ చేసుకుని నెర్వ్ ద్వారా ఈ చిన్న చిన్న ఇమేజెస్ అన్నీ కూడా బ్రెయిన్కి వెళ్తాయి. బ్రెయిన్కి వెళ్ళిన తర్వాత అవన్నీ ఇమేజెస్ అన్నీ గ్రూప్గా ఫామ్ అయ్యి, గ్రూప్గా ఫామ్ అయిన తర్వాత ఎంటైర్ ఇమేజ్ ఆ ఆబ్జెక్ట్ యొక్క ఎంటైర్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. సిన్స్ ఈచ్ డాట్ ఈస్ క్లియర్లీ సపరేటెడ్ ఫ్రమ్ ద అదర్ ఇట్ ఈస్ కాల్డ్ మొజాయిక్ ఆర్ అపోజిషన్ ఇమేజ్. సో ప్రతి డాట్ కూడా క్లియర్గా నీట్గా సపరేట్ అయ్యి ఒక ఫ్రేమ్ లాగా తయారవుతాయి అన్నమాట. సో దాన్నే మొజాయిక్ ఆర్ అపోజిషన్ ఇమేజ్ అని అంటారు. ద షార్ప్నెస్ ఆఫ్ ద ఇమేజ్ డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ఒమటీడియా అండ్ దేర్ ఐసోలేషన్ ఫ్రమ్ వన్ అనదర్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే క్లియర్గా షార్ప్గా ఇమేజ్ రావాలి అంటే అది నెంబర్ ఆఫ్ ఒమటీడియమ్స్ ఉండడం, అంటే దాని ప్లేస్ కరెక్ట్గా ఐసోలేట్ అయ్యిందా, ఎన్ని ఒమటీడియమ్స్ ఉన్నాయి, సో ఎన్ని చిన్న చిన్న పోర్షన్స్ని అంటే ఒక ఇమేజ్ యొక్క చిన్న చిన్న పోర్షన్స్ని ఎన్ని క్యాప్చర్ చేసినాయి అనే దాన్ని బట్టి ఆ ఇమేజ్ క్లారిటీ అనేది షార్ప్నెస్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి అపోజిషన్ ఐ చూసుకుంటే కనుక కనిపిస్తుంది అవునా, ది అపోజిషన్ ఇమేజ్ అన్నమాట. సో ఈ అపోజిషన్ ఇమేజ్ అంటే అపోజిషన్ ఐ కనిపిస్తున్నాయా, సో ఇలా కార్నియల్ లెన్స్, లైట్ రేస్, పాయింట్ ఆబ్జెక్ట్స్, ఇదిగో ఇక్కడ రెండు ఆబ్జెక్ట్ ఇమేజెస్ కనిపిస్తే ఇలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ పిగ్మెంట్ సెల్స్ ఉన్నాయి కదా, ఈ పిగ్మెంట్ సెల్స్ ఇక్కడ క్యాప్చర్ చేసుకొని ఒమటీడియంకి ఒకే ఇమేజ్ని ఇది ఫామ్ చేసేలాగా, ఒక ఇమేజ్ని ఇది ఫామ్ చేసేలాగా కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవ్వకుండా ఈ పిగ్మెంట్ సెల్స్ అనేవి కాపాడతాయి అన్నమాట. సో జాగ్రత్తగా ఏ ఆబ్జెక్ట్ ఇమేజ్ దానికే వచ్చేలాగా, ఇవి క్లియరెన్స్ వచ్చేలాగా ఈ పిగ్మెంట్ సెల్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. ద సూపర్ పొజిషన్ ఇమేజ్, దిస్ టైప్ ఆఫ్ విజన్ అక్కస్ ఇన్ డిమ్ లైట్ ఇన్ నాక్టర్నల్ ఆక్టోపర్డ్స్. సో ఈ సూపర్ పొజిషన్ ఇమేజ్ అనేది ఎప్పుడు ఎగ్జిబిట్ అవుతుందంటే డిమ్ లైట్లోను నాక్టర్నల్ ఆక్టోపర్డ్స్ అంటే నైట్ టైం, నైట్ 10 o'clock నుంచి మార్నింగ్ 4 o'clock వరకు ఉండే టైంని నాక్టర్నల్ పీరియడ్ అంటాం కదా. సో అలా డిమ్ లైట్లోను నాక్టర్నల్ పీరియడ్లోను ఇవి ఈ సూపర్ పొజిషన్ ఇమేజ్ అనేది ఎగ్జిబిట్ అవుతూ ఉంటుందన్నమాట. సో దీంట్లో ఏంటంటే ద పిగ్మెంట్ సెల్స్ ష్రింక్ టు అలో మోర్ లైట్ ఇన్ టు ద ఐ సో దట్ ద అమటీడియా నో లాంగర్ రిమైన్ ఆప్టికల్లీ ఐసోలేటెడ్ ఫ్రమ్ వన్ అనదర్ ఎనేబ్లింగ్ ఈవెన్ ఆబ్లిక్యూ లైట్ రేస్ టు స్ట్రైక్ వన్ ఆర్ మోర్ అమటీడియా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే పిగ్మెంట్ సెల్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయని చెప్పుకున్నాం కదా, ఆ పిగ్మెంట్ సెల్స్ అనేవి ష్రింక్ అవుతాయి అన్నమాట. ఎందుకు అంటే నైట్ టైంలో లైట్ ఫోకస్ ఎక్కువ ఉండదు కాబట్టి, లైట్ ఫోకస్ ఎక్కువగా రావాలి అంటే ఈ సెల్స్ అనేవి ష్రింక్ అవుతాయి. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సో ఈ పిగ్మెంట్ సెల్స్ అనేవి లైట్ ఫోకస్ ఎక్కువ ఉంటే ఎక్కువగా ఎక్స్పాండ్ అయ్యి ఆ లైట్ ఫోకస్ని ఆపుతాయి. ఒకవేళ లైట్ ఫోకస్ అనేది తక్కువగా ఉంటే కనుక ఈ పిగ్మెంట్ సెల్స్ అనేవి ష్రింక్ అవుతాయి అన్నమాట. సో అలా స్ట్రింక్ అవడం ద్వారా ఏమవుతుంది, ఈ ఐ దగ్గరికి ఎక్కువ లైట్ అనేది రీచ్ అవుతుంది అన్నమాట. సో అలా రీచ్ అవడం ద్వారా ఏమవుతుంది, ఈ పిగ్మెంట్ సెల్స్ స్ట్రింక్ అవడం ద్వారా ఈ ఒమటీడియా ఏదైతే ఉందో అది ఎక్కువసేపు స్ట్రైట్గా ఆప్టికల్గా అలా ఉండలేదు అన్నమాట. సో అలా ఉండలేక ఓవర్లాప్ అవుతూ ఉంటుంది. సో అలా ఓవర్లాప్ అవడం ద్వారా ఏమవుతుందంటే ఆబ్లిక్యూ లైట్ రేస్ కూడా వేరే ఒమటీడియాలోకి వెళ్తాయి. సో ఆబ్లిక్యూ లైట్ రేస్ వేరే ఒమటీడియాలోకి వెళ్ళడం ద్వారా ఏమవుతుందంటే వేరే ఆబ్జెక్ట్ ఇమేజ్ కూడా దీంట్లోకి ఫోకస్ అవుతుంది అన్నమాట. అంటే ఒకే ఆబ్జెక్ట్ ఇమేజ్
కాకుండా వేరే ఆబ్జెక్ట్ ఇమేజ్ కూడా ఇంకా రిమైనింగ్ ఉన్న ఒమిటిడియల్ లోపలికి వెళ్ళి ఇంకొక ఇమేజ్ అది ఫామ్ చేస్తుంది అన్నమాట. This results in overlapping of the adjacent blotches of images formed by different omatidia. So, ila ee omatidia anedi overlap avadam valla em avutundi? Ikkada adjacent blotches ante pakka pakkane inkoka adjacent blotches vere image ki sambandhinchina blotches kuda vastay anamata. So, ee different omatidia. So, ee rendu ఆబ్జెక్ట్స్ ఇమేజెస్ ని ఒకే ఒమటిడియా అనేది ఫామ్ చేయదు. కొన్ని ఒమటిడియాస్ ఒక ఆబ్జెక్ట్ ఇమేజ్ ని ఫామ్ చేస్తే అవి ఓవర్లాప్ అవడం ద్వారా లోపలికి వచ్చిన ఆబ్లిక్యూ లైట్ రేస్ ద్వారా వచ్చిన ఆబ్జెక్ట్ ఇమేజ్ అనేది ఇంకా మిగతా రిమైనింగ్ ఉన్న ఒమటిడియా ద్వారా అవి ఫోకస్ అవబడతాయి అన్నమాట. This is called superposition image because overlapping images are formed in the brain. So, okay, image kaakunda omatidia overlapping valla number of images anevi ostunayi kabatti deenni superposition images antaru. So, ee overlapping ekkada jarugutu overlapping images ekkada form avutnayi brain lo form avutnayi anamata. This image is not sharp but hazy because of overlapping images. So, ఈ ఇమేజెస్ అనేవి షార్ప్గా అంటే క్లియర్గా ఉండవన్నమాట, హజీగా ఉంటాయి. హజీగా అంటే మబ్బుగా ఉంటాయి. సో మబ్బుగా ఉండటం అంటే క్లియర్గా ఉండకుండా బ్లర్గా ఉంటాయి అన్నమాట. సో ఎందుకు అంటే నెంబర్ ఆఫ్ ఒమటిడియమ్స్ అన్నీ క్లియర్గా ఉండి కరెక్ట్గా ఫోకస్ చేస్తే ఒకే ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ని తీసుకోగలుగుతాయి. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఈ సెల్స్ అనేవి ష్రింక్ అవడం ద్వారా ఈ ఒమటిడియం అనేది ఓవర్లాప్ అవుతుంది. సో అలా కొన్ని ఒమటిడియమ్స్ ఓవర్లాప్ అవడం ద్వారా ఇంకొక ఆబ్జెక్ట్ ఇమేజ్ కూడా వస్తుంది అవునా. సో రెండు ఆబ్జెక్ట్ ఇమేజెస్ని అది ఫోకస్ చేయాల్సి వస్తుంది. సో అలా ఒకదాని కోసం యూజ్ చేయకుండా రెండు ఆబ్జెక్ట్స్ కోసం యూజ్ చేయడం ద్వారా ఈ ఇమేజెస్ అనేవి షార్ప్గా క్లియర్గా ఉండకుండా బ్లర్గా హజీగా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ పిక్చర్లో చూస్తే సూపర్ పొజిషన్ ఇమేజెస్ అనేవి మనకి కనిపిస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఒమటిడియాస్ అనేవి ఓవర్లాప్ అవడం ద్వారా నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇమేజెస్ అనేవి ఇక్కడ ఫామ్ అవుతున్నాయి కదా. సో పిక్చర్లో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో సూపర్ పొజిషన్ ఐస్ అంటే సో దాని విజన్ అనేది ఇలా ఉంటుంది అనమాట. సో కొన్ని ఓవర్లాప్ అవుతాం, కొన్ని మిగతావి వేరే ఇమేజ్ని ఫోకస్ చేసుకుంటున్నాయి అవునా. ఓవర్లాప్ అయినవి ఒక ఇమేజ్ని, ఓవర్లాప్ అవ్వకుండా ఉన్నవి మిగతా ఇమేజ్ని, అలా నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇమేజెస్ని అవి ఫోకస్ చేసుకుంటున్నాయి అన్నమాట. నెక్స్ట్ విజన్ ఇన్ అరాక్నిడా అంటే స్కార్పియో కూడా ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. The simple eye. Scorpion belongs to the class Arachnida and possesses only simple eyes. So, this scorpion anedi Arachnida class ki belong ayyuntundi ante sambandhinchindi anamata. So, deentlo only simple eyes maatrame present ayyuntayi anamata. It has a pair of large median indirect eyes and three pairs of lateral direct eyes which function in different ways in different situations. So, deentlo enti ఒక పెయిర్ ఆఫ్ లార్జ్ మీడియం ఇండైరెక్ట్ ఐస్ ప్రెజెంట్ అయి ఉంటాయి, అంతేకాకుండా త్రీ పెయిర్స్ ఆఫ్ లాటరల్ డైరెక్ట్ ఐస్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. సో ఇవి ఎలా యూజ్ అవుతాయి అంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్ ఫంక్షన్స్ని ఎగ్జిబిట్ చేయడానికి ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. సో స్కార్పియోన్ ఐ, సో ఇక్కడ మనం పిక్చర్లో స్కార్పియోన్ ఐ అనేది ఎలా ఉంటుంది అని చూడొచ్చు. సో దీంట్లో రెటీనాని, లెన్స్ని, విట్రస్ బాడీని కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ ద మీడియం ఇండైరెక్ట్ ఐస్. The median eyes are large, convex and covered with the thick cuticle that forms cornea or lens. సో ఈ మీడియం ఐస్ అనేవి లార్జ్గా ఉంటాయి అన్నమాట, పెద్దగా కాన్వెక్స్ షేప్లో ఉంటాయి అన్నమాట. సో దేంతో కవర్ చేయబడి ఉంటాయంటే థిక్ క్యూటికల్తో కవర్ చేయబడి ఉంటాయి. సో ఈ థిక్ క్యూటికల్ అనేది కార్నియాని ఆర్ లెన్స్ని ఫామ్ చేస్తుంది అన్నమాట. ద హైపోడర్మిస్ ఫార్మ్స్ ఎ థిక్ వెట్రెస్ బాడీ దట్ నరిషెస్ ద లెన్స్. సో దీంట్లో హైపోడర్మిస్ అనేది ఒక థిక్ వెట్రెస్ బాడీని ఫామ్ చేస్తుంది. సో ఆ థిక్ వెట్రెస్ బాడీ అనేది ఈ లెన్స్ని నరిష్ చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట. ద సెన్సరీ రాప్డమ్స్ పాయింట్ బ్యాక్వర్డ్స్ టువర్డ్స్ ద రిఫ్లెక్టింగ్ లేయర్ కాల్డ్ టపేటమ్. సో దీంట్లో ఈ సెన్సరీ రాప్డమ్స్ అనేవి బ్యాక్వర్డ్గా పాయింట్ అవుతాయి. దేనికి బ్యాక్వర్డ్గా పాయింట్ అవుతాయి, వచ్చే లైట్ రేస్ని రిఫ్లెక్ట్ చేసే లేయర్ టపేటం అని ఉంటుంది అనమాట. సో ఆ టపేటం లేయరు ముందుకు వెళ్తూ ఉంటే ఆ టపేటం లేయర్కి బ్యాక్వర్డ్గా ఈ సెన్సరీ రాప్డమ్స్ అనేవి పాయింట్ అయి ఉంటాయి అన్నమాట. The rhabdoms are surrounded by many sensory retinal cells which transmit nerve impulse to the optic nerve and then to the brain. So, ee rhabdoms anevi
నెంబర్ ఆఫ్ సెన్సరీ రెటినల్ సెల్స్తో సరౌండ్ అయి ఉంటాయి అన్నమాట. సో ఇవేమవుతాయి, నర్వ్ ఇంపల్స్ని ఆప్టిక్ నర్వ్ని ట్రాన్స్మిట్ చేసి అక్కడి నుంచి బ్రెయిన్కి ట్రాన్స్మిట్ చేస్తాయి అన్నమాట. మీడియన్ ఐస్ ఆఫ్ స్కార్పియోన్ ఆర్ యూజ్డ్ ఫర్ విజన్ ఇన్ ద నైట్ ఆర్ ఇన్ డార్క్ ప్లేసెస్ బికాస్ ద డిమ్ లైట్ ఎంటరింగ్ ద ఐస్ ఈజ్ రిఫ్లెక్టెడ్ బై ద టపేటమ్ టు స్ట్రైక్ ద ర్యాబ్డమ్స్ అగైన్ టు ఫార్మ్ విజన్. సో ఇందులో ఏంటి, ఈ మీడియన్ ఐస్ అనేవి స్కార్పియోన్లో నైట్ టైంలో లైట్ కనిపించడానికి, డార్క్ ప్లేసెస్లో లైట్ కనిపించడానికి యూజ్ అవుతుందన్నమాట. సో ఎందుకు, ఈ ఐ నుంచి ఎంటర్ అయ్యే లైట్ అనేది టపేటం ద్వారా రిఫ్లెక్ట్ అవుతుంది. సో అలా రిఫ్లెక్ట్ అవ్వడం ద్వారా అవి ర్యాబ్డమ్స్కి రీచ్ అయ్యి అక్కడి నుంచి లైట్ని అంటే విజన్ని ఫామ్ చేయడం కోసం ఈ మీడియన్ ఐస్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. ద లాటరల్ డైరెక్ట్ ఐస్, lateral eyes are small in size, 3 pairs and located on the lateral sides of prosoma. So ee lateral eyes small size lo untayi anamata. So ivi 3 pairs present ay untayi. So ee 3 pairs ekkada untayi ante prosoma ki lateral sides lo present ay untayi anamata. This eye is covered externally by biconvex lens formed from the transparent cuticle. సో దీంట్లో ఏంటంటే ట్రాన్స్పరెంట్ క్యూటికల్ ద్వారా ఫామ్ అయిన బైకాన్వెక్స్ లెన్స్ ద్వారా ఈ ఐ అనేది ఎక్స్టర్నల్గా కవర్ అయి ఉంటుంది అన్నమాట. ద ఎపిడర్మిస్ ఫామ్స్ ఏ థిన్నర్ విట్రస్ బాడీ అండర్ ద లెన్స్. సో ఎపిడర్మిస్ లెన్స్కి పై సైడ్లో ఒక థిన్గా ఉండే విట్రస్ బాడీని ఫామ్ చేస్తుంది అనమాట. ఇన్సైడ్ ద ఐ కప్ ఆర్ సెవరల్ ర్యాబ్డమ్స్ విచ్ పాయింట్ డైరెక్ట్లీ టువార్డ్స్ ద సోర్స్ ఆఫ్ లైట్ యాజ్ ద టపేటమ్ ఈజ్ అబ్సెంట్ ఇన్ దిస్ ఐస్. సో ఐ కప్ లోపల నెంబర్ ఆఫ్ ర్యాబ్డమ్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి అనమాట. సో అవి లైట్ సోర్స్కి డైరెక్ట్గా పాయింట్ అయి ఉంటాయి అనమాట. సో దీంట్లో ఈ ఐస్లో టపేటమ్ అనేది అబ్సెంట్ అయి ఉంటుంది. ఈచ్ ర్యాబ్డమ్ ఈజ్ కనెక్టెడ్ ఆన్ ద పోస్టీరియర్ ఎండ్ టు ఏ సెన్సరీ రెటినల్ సెల్స్ దట్ ఈస్ కనెక్టెడ్ టు ద నర్వ్. సో ప్రతి ర్యాబ్డము కూడా సెన్సరీ రెటినల్ సెల్లో ఉన్న పోస్టీరియర్ ఎండ్లో కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో ఈ సెన్సరీ రెటినల్ సెల్ అనేది నర్వ్కి కనెక్ట్ అయి ఉంటుంది. ద లాటరల్ ఐస్ ఆర్ యూజ్డ్ టు ప్రొవైడ్ విజన్ ఇన్ డే టైమ్ ఆర్ ఇన్ బ్రైట్ లైట్. సో ఈ లాటరల్ డైరెక్ట్ ఐస్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే డే టైంలో కానీ బ్రైట్ లైట్లో కానీ విజన్కి యూజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ విజన్ ఇన్ ఇన్సెక్టా, ఎగ్జాంపుల్ కాక్రోచ్ అని చెప్పుకోవచ్చు. సో దీంట్లో సింపుల్ యాజ్ వెల్ యాజ్ కాంపౌండ్ ఐస్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. ఇన్సెక్ట్ ప్రాసెస్ 1 pair ఆఫ్ కాంపౌండ్ ఐస్ అండ్ 1-3 సింపుల్ ఐస్ ఆర్ ఆసిల్లై ఆన్ ద టాప్ ఆఫ్ ద హెడ్. సో ఇన్సెక్ట్ 1 pair ఆఫ్ కాంపౌండ్ ఐస్ని 1-3 pairs ఆఫ్ సింపుల్ ఐస్ని ఆర్ ఆసిల్లై అంటారు అన్నమాట. హెడ్కి టాప్ సైడ్లో ఇవి ప్రెజెంట్ అయి ఉంటాయి. ఫస్ట్ వన్ కాంపౌండ్ ఐస్, ఏ పెయిర్ ఆఫ్ సెసైల్ బ్రౌనిష్ బ్లాక్ కిడ్నీ షేప్డ్ కాన్వెక్స్ ఐస్ ఆర్ లొకేటెడ్ ఆన్ ద లాటరల్ సైడ్ ఆఫ్ హెడ్. సో ఈ కాంపౌండ్ ఐస్ అనేవి ఎలా ఉంటాయి, సెసైల్గా ఉంటాయి. సెసైల్గా అంటే బేస్ అనమాట, పీఠము అని కూడా చెప్పొచ్చు. సో బ్రౌనిష్ బ్లాక్ కలర్లో ఉంటాయి, కిడ్నీ షేపుడ్లో ఉంటాయి. సో కాన్వెక్స్ కిడ్నీ షేపుడ్లో ఉంటాయి అన్నమాట. సో ఇవి ఎక్కడ ప్రెజెంట్ అయి ఉంటాయంటే హెడ్కి లాటరల్ సైడ్స్ దగ్గర ఈ కాంపౌండ్ ఐస్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి అన్నమాట. సో ఈచ్ ఐ కన్సిస్ట్ ఆఫ్ అబౌట్ 2000 ఒమటీడియా, ప్రతి ఐ కూడా 2000 ఒమటీడియాని కలిగి ఉంటుంది. దేర్ స్ట్రక్చర్ ఈజ్ సిమిలర్ టు దోస్ డిస్క్రైబ్డ్ ఇన్ క్రస్టేషియన్స్. ఈ కాంపౌండ్ ఐ స్ట్రక్చర్ క్రస్టేషియన్స్లో మనం ఇందాక చూసుకున్నాం కూడా. సో సేమ్ స్ట్రక్చర్ అనేది ఇక్కడ కూడా ప్రెజెంట్ అయి ఉంటుంది అన్నమాట. Though the pigment separating ommatidia is not retractable in nocturnal insects and spend daytime in dark places. సో దీంట్లో ఏంటంటే ఈ ఒమటీడియా అనేది ఈ నాక్టర్నల్ ఇన్సెక్ట్స్లో ముడుచుకొని ఉండదు అనమాట. సో అది ఎక్కువ టైము డే టైంలో డార్క్ ప్లేసెస్లో స్పెండ్ చేస్తుంది అనమాట. స్టిల్ ద ఐ ప్రొడ్యూసెస్ మొజాయిక్ విజన్ సిమిలర్ టు ద క్రస్టేషియన్స్. సో అయినా సరే ముడుచుకొని ఉండకపోయినా అంటే అది ఓవర్లాపింగ్ అవ్వకపోయినా సరే మొజాయిక్ విజన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో సిమిలర్ క్రస్టేషియన్స్ అంటే క్రస్టేషియన్స్లో మొజాయిక్ విజన్ ఎలా ఉంటుందో దీంట్లో కూడా మొజాయిక్ విజన్ అలాగే ఉంటుందన్నమాట. ద కాంపౌండ్ ఐ ఇన్సెక్టా ఈజ్ అడ్వాన్స్డ్ ఇన్ ఇట్స్ స్ట్రక్చర్ ప్రొడ్యూసింగ్ షార్ప్ ఇమేజ్. సో ఈ
ఇన్సెక్ట్ లో ఉన్న ఇన్సెక్టా లో ఉన్న కాంపౌండ్ ఐ ఏంటంటే బాగా డెవలప్ అయి ఉంటుంది అన్నమాట. అంటే షార్ప్ ఇమేజ్ స్ట్రక్చర్ ని ప్రొడ్యూస్ చేయడంలో అది బాగా అడ్వాన్స్డ్ గా డెవలప్ అయి ఉందన్నమాట. సో నెక్స్ట్ ఒసిల్లే. దీస్ ఆర్ ద సింపుల్ ఐస్, మోర్ ఆర్ లెస్ సిమిలర్ టు ద సింపుల్ ఐస్ ఆఫ్ అరాక్నిడ్స్. సో ఇవి సింపుల్ ఐస్ అన్నమాట. సో కొంచెం ఇంచుమించుగా ఈ ఎలా ఉంటాయి, ఈక్వల్గా అరాక్నిడ్స్లో ఉన్న సింపుల్ ఐస్తో ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. సిమిలర్ క్యారెక్టర్స్ని ఎగ్జిబిట్ చేస్తాయి అన్నమాట. అరాక్నిడ్స్తో సిమిలర్ క్యారెక్టర్స్ని ఎగ్జిబిట్ చేస్తాయి ఇన్సెక్ట్ అలా ఉండే సింపుల్ ఐస్ కూడా. దే ప్రొవైడ్ డిస్టెంట్ విజన్ ఇన్ డే లైట్ అండ్ నాక్టర్నల్ విజన్ ఇన్ నైట్ టు ఫైండ్ దేర్ వే బై అలిగ్నింగ్ విత్ ద మూన్ ఆర్ స్టార్స్. సో దీంట్లో ఈ సింపుల్ ఐస్ ఎలా విజన్ చూపిస్తాయి అంటే డే టైంలో దూరంగా ఉన్న లైట్ని కూడా అవి చూపిస్తాయి, నైట్ టైంలో ఏంటంటే నైట్ లైట్ని కూడా అవి ఎగ్జిబిట్ చేస్తాయి. సో నైట్ లైట్ని ఎలా ఎగ్జిబిట్ చేస్తాయి అంటే మూన్ ద్వారా స్టార్స్ ద్వారా వచ్చే లైట్ని యూజ్ చేసుకొని అది నైట్ లైట్ని కూడా ఎగ్జిబిట్ చేస్తుంది అన్నమాట. సో దీంట్లో కాంపౌండ్ అయ్యి ఇన్సెక్ట్లో కాంపౌండ్ అయ్యి ఎలా ఉంటుంది అనేది పిక్చర్ని మనం చూడొచ్చు. సో దీంట్లో కూడా సేమ్ అమటిడియా స్ట్రక్చర్ అలాగే ఉంటుంది అనమాట. కార్నియల్ సెల్స్, క్రిస్టలైన్ కోన్స్, ఇంకా పిగ్మెంటల్ సెల్స్, ర్యాప్డము, రెటినిలా సెల్స్. సో పిగ్మెంట్ సెల్స్ ఈజీగా మనకి అర్థమవుతుంది అనమాట. సో సేమ్ యాజ్ క్రస్టేషియన్స్లో ఎలా ఉంటుందో దీంట్లో కూడా ఇన్సెక్ట్ అలా కూడా కాంపౌండ్ అయ్యి అనేది అలాగే ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ విజన్ ఇన్ ఆర్థ్రోపోడా. థ్యాంక్ యూ.